తేడా ఏంటి అని అడగాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? మంచి ట్యూన్ ఒకటి ప్లే చేయండి. వారి దగ్గర ఇంకా ఫ్లూట్లు ఉన్నాయి, ఒక మంచి ట్యూన్ ఒకటి ప్లే చేస్తారు, ఒకసారి విందా. ఆ పాట ఏంటో కూడా మీరు చెప్పండి, ఆయన ప్లే చేస్తారు. ఆ ఫ్లూట్లో వచ్చే ఆ మధురమైన స్వరం, ఒక కర్ర, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టిక్. ఈ కర్రలోంచి వచ్చే ఆ శ్రావ్యమైన సంగీతాన్ని ఒకసారి మనం విందాం, ఆస్వాదిద్దాం. చాలామంది ఒకే భూమి మీద బ్రతుకుతున్న వారు ఉండొచ్చు, లేదా ఒకే ప్రాంతంలో పెరుగుతున్న వారు ఉండొచ్చు, ఒకే కుటుంబంలో కూడా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ కొంతమంది ద్వారా ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? కొంతమంది ద్వారా ఎందుకు దేవునికి మహిమ వస్తుంది? కొంతమంది ద్వారా ఎందుకు దేవుడు గణపరచబడుతున్నాడు? కొంతమంది ఎందుకు దేవుడికి విశేషమైన సాక్షులుగా బ్రతుకుతున్నారంటే, వారు జీవితంలో ఒక ప్రాసెస్ గుండా వెళ్ళారు. వారు డ్రిల్లింగ్ చేయబడ్డారు, వారికి రంధ్రాలు చేయబడ్డాయి. దట్ మీన్స్ సర్వశక్తుడు వారి మీద పనిచేశాడు, కొంత టైం వెచ్చించాడు. ఆయన రంధ్రాలు కొట్టేటప్పుడు బహుశా ఈ కర్ర అనుకుని ఉంటుంది, అయ్యో నన్ను ఏదో చేసేస్తున్నాడు ఈయనని కదా, శ్రమే ఇబ్బందే. ఒక్కొక్క హోల్ కొడుతున్నప్పుడు పెయిన్ వస్తూనే ఉంటుంది, దీనికి ఆ పెయిన్ ఏమీ లేదు. ఎందుకోసం అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చేసిన కర్ర ఇది. ఇట్ నెవర్ గాన్ త్రూ ఎనీ పెయిన్ ఆర్ ఎనీ సఫరింగ్ ఎనీ ప్రాసెస్. దీనికి ఏ విధమైన ప్రాసెస్ చేయబడలా.